ప్రైజ్ ద లాడ్ ప్రభనేసు క్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి వందనాలండి ఈరోజు ఒక యథార్థ సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడి ఇలా మీ ముందుకు రావటం జరిగింది ఒకనొక సమయంలో ఒక సువార్థికుడు ఒక రోడ్డు మీద నిలవబడి ఏదన్నా కార్ వచ్చిద్దేమో లిఫ్ట్ అడుగుదాము అని అని చెప్పి ఒక రోడ్డు మీద నిలవబడి ఎదురు చూస్తూ ఉన్నాడు ఎన్ని వెహికల్స్ని ఆపినా కానీ వాళ్ళు లిఫ్ట్ ఇవ్వట్లేదు సరే కొంచెం సమయం వెయిట్ చేశాడు తర్వాత ఒక కార్ వచ్చింది ఒక కారు వచ్చినప్పుడు అతను లిఫ్ట్ అడుగుతూ ఉన్నప్పుడు ఆ కారులో ఉన్న వ్యక్తి చూసి బయట నుంచి సువార్తికుని చూసి ఇతను ఎవరో మంచి వ్యక్తి లాగానే ఉన్నాడు ఇతనికి లిఫ్ట్ ఇద్దామని చెప్పి ఆ కారులో ఉన్న వ్యక్తి ఆపటం జరిగింది ఆ కారులో ఉన్న వ్యక్తి పేరు మనోవర్ అండి ఈ సువార్థికుడు సరే అని చెప్పి ఇంకా కార్ లో ఎక్కి కూర్చున్నాడు కూర్చొని ఎక్కి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ కారులో ఉన్న ఈ సువార్థికునికి దేవుడు ఒక చిన్న ప్రేరణ కలిగిస్తున్నాడు ఆ కారులో డ్రైవ్ చేస్తున్న ఆ మనోవర్ అనే వ్యక్తికి నా గురించి చెప్పు నన్ను పరిచయం చేయని చెప్పి దేవుడు తనకి ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నాడు అయితే ఈ సువార్థికుడు నేను ఇప్పటికే చాలా సమయం లిఫ్ట్ కోసం ఎదురు చూశాను దొరక దొరక ఒక కారులో లిఫ్ట్ దొరికింది నాకు ఇప్పుడు నేను గనకై తనకి ఏసు ప్రభు గురించి చెప్పినట్లయితే నన్ను కారులోంచి దించేస్తాడేమో అని చెప్పి కొంచెం భయపడి తనలో వస్తున్న ప్రేరేపణని అనుచుకుంటే మరలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరలా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సువార్థికుడిని ప్రేరేపిస్తూ ఉన్నాడు లేదు నువ్వు ఈ వ్యక్తికి నా గురించి చెప్పు అని చెప్పి సరే ఏదైతే అది అయింది దేవుడు ప్రేరేపిస్తున్నాడు కాబట్టి నన్ను తను దించేస్తే దించేసాడు పర్వాలేదు దేవుడు మరొక కార్ని లేదంటే మరొక వాహనాన్ని నా కోసం పంపిస్తాడు అని చెప్పి ధైర్యం చేసి ఈ మనోవర్ అనే వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువుని గురించి తన జీవితంలో దేవుడు చేసిన కార్యాల గురించి తన సాక్ష్యాన్ని మొత్తం చక్కగా వివరిస్తాడు వివరించిన తర్వాత అసలు ఈ మనోవర్ అనే ఈ వ్యక్తి స్పందన ఎలా ఉండిద్దా అని చెప్పి సువార్థికుడు చూస్తూ ఉంటే ఈ వ్యక్తి ఈ లిఫ్ట్ ఇచ్చిన ఈ మనోవర్ అనే వ్యక్తి మీరు నాకు యేసుప్రభు గురించి చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలండి రోజు నుంచి నేను యేసుప్రభు నా జీవితంలో నేను అంగీకరిస్తున్నాను ఖచ్చితంగా నేను దేవుణ్ణి నమ్ముకుంటాను అని చెప్పి ఈ సువార్థికునితో చెప్తాడు ఇంకా ఈ సువార్థికుడు దిగిపోవలసిన ప్లేస్ వచ్చేస్తుంది అప్పుడు ఆ సువార్థి కూడా చెప్తాడు మీరు యేసు ప్రభుని ఆల్రెడీ మీ జీవితంలో అంగీకరించారు కాబట్టి మీరు మీకు దగ్గరలో ఉన్న ఏదన్నా ఒక చర్చ్కి వెళ్ళండి అక్కడ క్రీస్తుని వెంబడిస్తూ ఖచ్చితంగా మీరు రక్షణ బాప్తీసం తీసుకోండి అని చెప్పి ఈ మనోవర్ అనే వ్యక్తితో చెప్తాడు సరే అని చెప్పి మనోవర్ అనే వ్యక్తి ముందుకు వెళ్ళబోతూ ఉంటే ఈ సువార్థి కూడా ఈసారి మీ నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మిమ్మల్ని కలవాలి అని అంటే మీ అడ్రస్ ఎలా తెలుసుకోవాలండి ఏదన్నా విజిటింగ్ కార్డు ఉంటే నాకు ఇస్తారా అని అని చెప్పి ఈ సువార్థి కూడా అడుగుతాడు ఈ మనోవర్ అనే వ్యక్తి తన విజిటింగ్ కార్డు ఈ సువార్థికునికి ఇస్తారు అలా కాలం గడిచిపోతా ఉండిద్ది ఒక ఐదు సంవత్సరాల కాలం గడిచిపోయిద్దండి గడిచిపోయిన తర్వాత ఈ సువార్థికుడు అదే ఐదు సంవత్సరాల తర్వాత ఎక్కడైతే తను మనోవర్ అనే వ్యక్తిని కలిశాడో ఆ ప్రాంతానికి వెళ్తాడు ఒక చిన్న పని మీద వెళ్ళిన తర్వాత అతనికి ఆ మనోవర్ గుర్తొస్తాడు అయ్యో ఇప్పుడు నేను ఒకప్పుడు ఇక్కడ ఈ వ్యక్తికి సువార్త చెప్పాను కదా తను యేసుక్రీస్తును అంగీకరించాడు తను ఇప్పుడు ఎలా ఉన్నాడో తన ఆత్మీయ స్థితి ఎట్లా ఉందో ఒకసారి కలిసి అతను పలకరించి వెళ్దాం అని చెప్పి ఆ విజిటింగ్ కార్డులో లో ఉన్న అడ్రస్ని పట్టుకొని మనోహర్ యొక్క ఇంటికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అదొక పెద్ద బంగ్లా చాలా పెద్ద బంగ్లా అండి అది అక్కడికి వెళ్ళిన తర్వాత బయట పని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆ విజిటింగ్ కార్డు చూపించి మనోవర్ గారు ఉన్నారా అండి నేను మనోవర్ గారి కోసం వచ్చాను ఆయన నాకు ఈ విజిటింగ్ కార్డు ఇచ్చాడు అని అని చెప్పి చెప్తాడు అప్పుడు ఆ పనివాళ్ళు అయ్యగారు లేరండి అమ్మగారు ఉన్నారు పిలుస్తాను ఉండండి అని చెప్పి మనోవర్ భార్యని పిలుస్తారు సరే అని చెప్పి మనోవర్ భార్య బయటకు వచ్చి ఈ సువార్థికునితో కలిసి మాట్లాడిద్ది ఎవరండి మీరు ఎవరు కావాలి అంటే నేను ఇట్లాగా మనోవర్ ఒక ఐదు సంవత్సరాల క్రితం ఇలా కలిశాను నాకు లిఫ్ట్ ఇచ్చాడు ఆ లిఫ్ట్ ఇచ్చిన క్రమంలో ఆ కార్లో నేను మనోవర్కి యేసుక్రీస్తు గురించి చెప్పాను ఆయన ప్రభుని తన జీవితంలో అంగీకరించాడు అని అని చెప్పి చెప్పినప్పుడు తన భార్య ఏడుస్తా ఉందంట చాలా ఏడుస్తూ ఉంది వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది ఈ సువార్థికుడు అంటారు అమ్మ ఏమైంది నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టేటట్లు నేను మాట్లాడానా అని అంటే లేదు లేదయ్యా ఏం అని చెప్పి ఇంకా ఏడుస్తానే ఉందంట ఏడుస్తానే ఉంటే అప్పుడు సువార్థికుడు కొంచెం మళ్ళీ అడుగుతాడు ఎందుకమ్మ ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ఏమన్నా బాధ కలిగిందా అన్న మాటల వల్ల నీకంటే లేదండి మీరు ఎప్పుడైతే మనోవర్ కారు ఎక్కారో ఏ రోజైతే నువ్వు మరో మీరు మనోవర్ కారు ఎక్కారో ఆ రోజే ఆ మనోవర్ అనే నా భర్తకి ఆఖరి ప్రయాణం ఎందుకంటే ఆ రోజే తనను తను ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు అనని చెప్పి ఆ మనోవర్ భార్య చెప్పి సువార్థికుతో చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఈ కూడా ఆశ్చర్యపోతాడు అయితే ఇక్కడ ఇప్పుడు మనోవర్ భార్య చెప్పిద్ది నేను ఇప్పుడు ఏడుస్తుంది మనోవర్ చనిపోయాడని కాదు కానీ నేను కొన్ని సంవత్సరాలు నేను కూడా ఒక క్రైస్తవురాలిని నేను కూడా యేసుక్రీస్తున్ నా జీవితంలో అంగీకరించిన వ్యక్తిని కొన్ని సంవత్సరాలు నా భర్త మార్పు కోసం నేను ప్రార్థన చేశాను ప్రార్థన చేసి 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 అతను ఎప్పటికీ మారకపోవటం చూసి ఏంటి ప్రభావ నా భర్త మారట్లేదు అనుకుంటా అయినా ప్రార్థన చేస్తానే ఉన్నాను చివరికి ఆయన యాక్సిడెంట్ ద్వారా చనిపోయాడు ఆయన చనిపోయినప్పుడు నాకు బాధ కలిగింది అతను చనిపోయిన దానికంటే అతను యేసుక్రీస్తును తన జీవితంలో అంగీకరించకుండా నరకానికి వెళ్ళిపోయాడు కదా అనేది నన్ను ఎక్కువగా బాధ పెట్టింది అప్పటి నుంచి నాకు చాలా చాలా బాధ కలిగి నేను ప్రార్థన చేయటం మానేశాను ఎంత ప్రార్థన చేసినా నా భర్త రక్షణ లేకనే చనిపోయాడు కదా ఇంకా నేను ప్రార్థన చేసి ఏం ఫలితం ఏం లాభం అని చెప్పి నేను ఒక ఐదు సంవత్సరాలుగా ప్రార్థన చేయటం మానేశాను నేను ప్రభువుని బాధ పెట్టానని చెప్పి ఆ స్త్రీ ఏడుస్తూ ఉందంట ఏమంటే ఒక్కసారి గమనించారా వాస్తవానికి ఆ స్త్రీ ప్రార్థనకి జవాబు రాలేదంటారా వచ్చింది ఖచ్చితంగా వచ్చింది అయితే ఆ స్త్రీకి అది తెలియలేదు మనోవరణి తన భర్త రక్షణ దేవుణ్ణి తన జీవితంలో అంగీకరించాడు అన్న సంగతి ఆ స్త్రీకి తెలియలేదు కానీ తను అంగీకరించాడు సులువు మీద ఉన్న దొంగ వల్ల ఆఖరి నిమిషంలో యేసుక్రీస్తుని తన జీవితంలో అంగీకరించి తను మరణించడం అయితే జరిగింది ఈరోజు మనం కూడా ఎన్నో ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం మనం అనుకుంటూ ఉంటాం ఎంత ప్రార్థించినా కానీ నాకు జవాబు రావట్లేదు ఇంకా నేను ప్రార్థన చేయటం అవసరమా అని చెప్పి కొన్నిసార్లు మనం ప్రార్థన మానేసిన రోజులు కూడా ఉన్నాయి అయితే ఒక్క మాట చెప్తానండి దేవుడు ఈరోజు మీతో చెప్పమంటున్న మాట ఏంటో తెలుసా నువ్వు ప్రార్థన చేసిన రోజే నీకు జవాబు బయలుదేరింది అయితే అది నీ దగ్గరికి రావడానికి కొంత సమయం ఉండిద్ది ప్రసంగి గ్రంథంలో భక్తుడు అంటాడు ప్రతి దానికి సమయం గలదని నీ నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు నీ దగ్గరికి రావడానికి కూడా కొంచెం సమయం ఉంటుంది నువ్వు ప్రార్థన చేసిన రోజే ఖచ్చితంగా దానికి జవాబు బయలుదేరిద్ది అంతేగాని నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అని చెప్పి మనం ప్రార్థన ఆపేయటం కరెక్ట్ కాదు మన ప్రార్థన జవాబు రాకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి కొన్ని దాంట్లో ఫస్ట్ కారణం ఏంటంటే మనం చేసిన ప్రార్థనకి జవాబు రావడానికి కొంచెం సమయం ఉండి ఉండచ్చు లేదా మనం చేసే అతిక్రమ దోషాలు మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఆటంకపరిచే అవకాశం కూడా అతిక్రమ దోషాలే నీకు ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం అయితే ఒక్కసారి మనల్ని మనం సరిచూసుకుందాం సరిచూసుకొని మన అతిక్రమ దోషాలన్నీ దేవుని పాదాల్సినంత ఒప్పుకొని మన ప్రార్థనకి జవాబు పొందుకుందాం ఇంకొక కారణం ఉందండి మన ప్రార్థనకి జవాబు రాకపోవటానికి దానియాలు ప్రార్థించినప్పుడు ఇరవై ఒక్క రోజుల తర్వాత ప్రార్థనకి జవాబు వచ్చింది కానీ అక్కడ దేవుడు చెప్తా ఉంటాడు దానియాలతో ఎప్పుడైతే నువ్వు మోకరించావు అప్పుడే నీ ప్రార్థనకు జవాబు బయలుదేరింది అయితే అపవాది యొక్క దూత అపవాది దూత ఆ ప్రార్థన జవాబు రాకుండా ఆటంక పరచ చూస్తూ ఉంది ఆటంక పరుస్తుంది అయితే ఇరవై ఒక్క రోజుల తర్వాత దేవుడే స్వయంగా తన దూతను పంపించి ఆ ప్రార్థనకు జవాబు ధాన్యాలు దగ్గరకు వచ్చేటట్లు చేశాడు కాబట్టి ఒక్కసారి నువ్వు చూసుకో నువ్వు ప్రార్థన ప్పుడు ఈ ఈ మాట ప్రార్థనలో కలుపుకోం ఏంటంటే అది ప్రభు నేను ప్రార్థన చేసిన ఫలాన్ని విషయమే నాకు జవాబు కావాలి నువ్వు జవాబు పంపించినప్పుడు ఏదైనా క్రియలు దుష్టుని క్రియలు ఆటంకపరచ చూస్తే వాటి క్రియలన్నీ కూడా ఏ స్నామంలో బంధించి నాకు జవాబు దయచే ప్రభు అని ఈ మాట కూడా నువ్వు నీ ప్రార్థనలో జోడించగలిగితే నీ ప్రార్థనకు దేవుడు పంపే జవాబు మధ్యలో ఆగిపోకుండా ఏ అపవాది శక్తులు ఏ దురాత్మ శక్తులు ఆటంకపరచకుండా నీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మూడు కారణాలు నీ ప్రార్థనకు జవాబు కొంచెం ఆలస్యం అవటానికి అయ్యుండొచ్చు కాబట్టి ఒక్కసారి మెలకువ కలిగి ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రావట్లేదో లేదంటే ఎందుకు నీ ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుందో చూసుకో అంతేగాని ఎప్పుడూ కూడా నా ప్రార్థనకు జవాబు రావట్లేదు ఇంక నేను ప్రార్థన చేయటం వేస్ట్ ఇంక నేను ప్రార్థన ఆపేస్తానని చెప్పి మనం ప్రార్థన ఆపేయటం అయితే కరెక్ట్ కాదండి ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం ఒక నువ్వు ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన చేయటం మానేసావేమో నీ కుటుంబస్తుల విషయమై లేకపోతే నీ బంధుమిత్రుల విషయమే నీ స్నేహితుల విషయమే లేదంటే నీ ఆర్థిక సంబంధమైన విషయాల నిమిత్తమై దేని విషయమైనా నువ్వు ప్రార్థన చేసి కొద్ది రోజులు ఇంకా నాకు జవాబు రావట్లేదేమో అని ఆపేసావేమో ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు మరలా ప్రార్థన చెయ్యి మరలా మొదలుపెట్టి ప్రార్థన చేయటం మరలా ఒకసారి సరిచూసుకో మరలా ఒకసారి ప్రార్థన చేయి ఖచ్చితంగా ఈసారి నీకు జవాబు రాబోతుంది ఏమండి దేవుడు మాట్లాడుతున్న ఈ కొద్ది మాటలు మనం ఇనుకలో దేవుడు ఫలింపజేయునుగాక ఆమె